హలో నమస్తే అండి. ఇప్పుడు మనం పానీ చైన్ స్టిచ్ నేర్చుకోబోతున్నాం. ఫ్రేమ్ని ఇలాగా ఫిట్ చేసుకోవాలి. ఫ్రేమ్ ఎంత టైట్గా ఎంత కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే మనకి వర్క్ అంత కరెక్ట్గా వస్తుంది. బాగా టైట్గా ఉండాలి. టైట్గా లేకపోతే మీకు గుంటలు పడిపోయి దారం బయటికి రాదు. అందువల్ల కరెక్ట్గా ఉండాలి. పానీ చైన్ స్టిచ్ కూడా చైన్ స్టిచ్ లాగే ఉంటుంది. ముందుగా చైన్కి మనం ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాలి. చూది మనను మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి. తర్వాత ఏదో లేకుంటే ఈజీగా మనకి దారం పట్టుకోకుండా వస్తుంది. కానీ చైన్ స్టిచ్ చాలా ఈజీ. ఇది చాలా డిజైన్లకి బాగా పనిచేస్తుంది. మన ఇష్టం ఎలా అయినా సరే ఇలా మెలికలు తిప్పుకుంటూ అలా వేసుకుంటూ వచ్చేయాలి. ఇది సింగిల్ థ్రెడ్డే తీసుకున్నాను నేను. డిజైన్ ఫిల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ నేను స్ట్రైట్గా వేసి చూపిస్తున్నాను మీకు. మీ ఇష్టం ఎలా డిజైన్ ఉంటే అదంతా కూడా దీంతో అలా ఫిల్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఇదే డిజైన్తో అలా మొత్తం ఫ్రేమ్ అంతా కూడా కుట్టేసుకోవచ్చు. ఇలాగా డిజైన్ బట్టి మనం చేయాలి. చైన్ స్టిచ్ వచ్చింది అంటే మీకు అన్ని స్టిచ్లు వచ్చేసినట్టే. చైన్ పీస్ తోటి అన్నీ మొదలవుతాయి మీకు. ఎంత డిజైన్ అయినా చేసుకోవచ్చు.
ఈ స్టిచ్ ఎలా వేయాలనేది మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు ముడి వేసుకోవాలి. దారం పొడవుగా ముందుగా తీసుకొని తర్వాత అందులోంచి దారం లాక్కొని అప్పుడు టైట్ చేసుకుంటే ముడి పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.